సాలరీ ఎంతవే ఏడు కోట్ల యాభై లక్షలు అన్నా పోనీ అవ నీకంటే నాకు కోటి రూపాయలు తక్కువనే ఇస్తాను కదవే సరే పోనీలే ప్లే ఆఫ్స్ కెళ్తే అదే హ్యాపీ మన ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఉందివే మన ఫస్ట్ మ్యాచ్ రావుల్ అన్నతో ఉన్నది టెస్ట్ మ్యాచ్లలోకి వెళ్ళి డ్రాప్ చేసి అన్న ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు ఫ్రస్ట్రేషన్లు ఉంటే మనకి ఏంది రైల్వే స్టేషన్లు ఉంటే మనకి ఏంది ఫస్ట్ మ్యాచ్ గెలిచేది మనమే కదా ఏంది వార్నర్ బ్రో అపోనెంట్ టీంలో క్యూడికి ఉన్నాడని మర్చిపోయినావా ఓపెనింగ్ వచ్చిన నన్ను అవుట్ చేయడానికి మీ బౌలర్లకు సుక్కలు అవపడతాయి నువ్వేమో అప్పుడే నిద్రలకెళ్ళి వచ్చినట్టు ఆడతావు నేనేమో కప్పు గెలవడం కోసమే ప్రతి మ్యాచ్ అన్నట్టు ఆడతా నేను నివళతో కాదు మీ టీం ప్లేయర్ నోకేతోనే ఉడబికిస్తా ఫస్ట్ ఓవర్లోనే ఏ వార్నర్ బ్రో ఆ రాహుల్ అని వెనుక ఈ పూరాని ఉన్నాడు ఎందుకు పనికిరాడనుకున్నా ఈ పూరాన్ని పదహారు కోట్లు పెట్టి కొన్నారు అప్పటికే లేలీగా అయినా సిక్స్ల మీద సిక్స్లు కొడతానా ఇక మొన్ననే గంభీర్ బాయి ఫోన్ చేసి నేను ఒక మంచి పొజిషన్లో పంపిస్తా పోయి సిక్స్లు కొట్టుడా అని చెప్పిండు ఫస్ట్ మ్యాచ్ లో మీ బౌలర్లను తలుచుకుంటూ నవ్వొత్తాందివే అంటే నువ్వు కొడుతా అంటే కొట్టించుకోవడానికి మా టీమ్ అందరు అల్లటప్ప బౌలర్లే ఉన్నారు అనుకుంటానవా నువ్వు బ్యాటింగ్ కచ్చే టైంకి నేనే బౌలింగ్ ఎత్తనా అంట నిన్ను ఫస్ట్ బాల్కే పిసికెత్తా ఏం మాట్లాడుతానవే అక్షర్ పటేల్ నువ్వు పిసిగానే పిసికించుకోవడానికి ఇచ్చినావు పదహారు కోట్లు పూరానికి ఈ సీజన్ లో కొట్టే షాట్ లెక్క పరక్షన్ అయిపోతారు ఏంది మా కెప్టెన్ నన్ను ఇంతగానో నమ్ముతాండు ఫెయిల్ అయితే నా పరిస్థితి తలుసుకుంటానే భయం అవుతుంది నీ అవ్వొచ్చి కరెక్ట్ మెగా ఆక్షన్ కి ముందే ఫామ్ లో లేను ఈ డీసీఓలు రెండు కోట్లకు తీసుకున్నాక మళ్ళీ ఫామ్లకు వచ్చిన అదే కనుక మినీ ఆక్షన్లు ఉండేది ఉంటే మళ్ళీ పది కోట్లు ఇచ్చేనా కొనుక్కుంటుండే ఏ టీమ్ అయినా ఇప్పుడు ఈ డీసీఓళ్ళు రెండు కోట్లకు నాతో ఎన్ని సీజన్లు ఆడిస్తారో ఏమో ఏ తమ్ముడుకి ఇట్లా సెల్ఫిష్గా ఆలోచించద్దు మీరు దేముంది ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అట్లా అంటే నేను ఇంటర్నేషనల్ క్రికెట్లో వంద టెస్ట్ మ్యాచ్లు ఆడినా ఐపీఎల్లో ఒక ట్రోఫీ కూడా గెలిచిన నాకే పృత్తి శాఖ తక్కువ ఇత్తాళ్ళు నువ్వు మంచిగా నెక్స్ట్ సీజన్ ని శాలరీ పెరిగేటట్టు నేను చేస్తా కదా నెక్స్ట్ సీజన్ నిన్నే వాళ్ళు క్యాప్టెన్ కూస్తారన్న పంత అత్తాడు కదా ఈ ఒక్క సీజన్ కేవే నువ్వు కెప్టెన్ ఫస్ట్ మ్యాచ్ లో ఎట్లయినా మా చేతిలో ఓడిపోతారు ఆ తర్వాత కూడా రెండు మ్యాచ్ లో ఓడిపోతే సగం సీజన్ లోనే తీసేస్తారు నీ క్యాప్టెన్సీ అయ్యో వార్నర్ అన్నా పంతచ్చాక తీసేస్తారట కదా డీసీ ప్లేయర్స్ దాకా తీసుకపోతే లైట్ తీసుకుంటావా తమ్ముళ్ళు ఇప్పుడు మీరు ఆడతానే గిదే డీసీ చరిత్ర మీకు తెలియదు ఒకప్పుడు ఈ టీం ని శ్రేయాస్ అయ్యర్ ఎక్సలెంట్ క్యాప్టెన్సీ చేసేవాడు మధ్యలో ఇంజురీ వచ్చి ఒక సీజన్ బయటికి పోయిండు అప్పుడేకి ఈ పంత్ క్యాప్టెన్ అయ్యిండు ఇక మళ్ళా శ్రేయాసయ్యార్ వచ్చినా గానీ పంతనే క్యాప్టెన్ ఉంచిల్లు నా టాలెంట్ ని గుర్తించి నేను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడక ముందుకే నన్ను ఢిల్లీ డే డేవిస్ లో తీసుకున్నాడు వీరూబాయ్ అప్పుడు పంత్ ఇంకా స్కూల్కే పోతాడు కావచ్చు ఈ సీజన్ లో నేను ట్రోఫీ గెలిపిస్తే నెక్స్ట్ సీజన్లో నన్ను తీసేస్తారా మా ఆవేశ్గానికి కుట్టేనే పది కోట్లు ఇస్తాను అనుకుంటానావా నిన్ను ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేస్తాడు ఒకవేళ నువ్వు ఆవేశ్ చేతిలో మిస్ అనుకో మార్క్ వడ్తోనేపిస్తా వుడ్ చేతిలో కూడా మిస్ అనుకో మీ సొంత టీమ్మేట్స్ టోయిస్తూ నావి చెప్తా ఎక్కడ గెలక అక్కడ గెలికినావు నీకంటే ముందు ఆరెంజ్ క్యాప్ ఎప్పటికి నా దగ్గరనే ఉండేది ఈ మ్యాచ్ లో నీకంటే ఎక్కువ నెలలు నేను కొట్టి నీ ముందే ఆ క్యాప్ పెట్టుకుంటా నువ్వు ఓపెనరే నేను ఓపెనరే నువ్వు క్యాప్టెనే నేను క్యాప్టెనే మన ఇద్దరి మధ్యలో ఫస్ట్ మ్యాచ్ అయిపోయినాక ఎవరి దగ్గర ఆరెంజ్ క్యాప్ ఉంటుందో వాళ్ళే తగడు ఓకేనా ఓకే క్యాప్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే తగడు మీ ఇద్దరి ఇట్లల్లో ఎవరి దగ్గర ఉంటే ఏ ఆ తర్వాత మ్యాచ్ ఎట్లే నేను ఆడతా అప్పటికెళ్ళ క్యాప్ నా దగ్గరనే ఉంటది